మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చూశారు. బైసన్ పోలో గ్రౌండ్ జింకానా గ్రౌండ్స్ లో మార్నింగ్ వాక్ చేసిన రేవంత్ వాకర్స్ తో కలిసి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అందరినీ పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లోనూ ప్రచారం నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేసి స్థానికులతో మాట్లాడారు. మల్కాజ్గిరి ప్రజల నుంచి తన ప్రచారానికి మంచి స్పందన వస్తుందని అన్నారు. ఎవరు ప్రజా సమస్యలపై చిత్తశుద్దితో పోరాడగలరో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు రేవంత్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ప్రతిపక్షం లేనప్పుడు ప్రజల గొంతు వినిపించదు. ఇవాళ చంద్రశేఖరరావు గారు పదే పదే నాకు 16 ఇస్తే ప్రధానమంత్రి అవుతాని, 16 ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతా అని ఒక రకమైన భావోద్వేగాలను సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ 5 సంవత్సరాలు ఆయనకు 16 ఉన్నాయి. ఆయన గెలిచినవి కాకుండా ఇతర పార్టీల వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా అందులోనే చేరారు. ఇవాళ 16 ఉన్నా ఆయన ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేకపోయిండు. మళ్ళీ ఒకసారి 16 ఇచ్చినా కూడా తీసుకెళ్ళి ఇంగివర్కాన్ని ఇచ్చేదే తప్ప చేసేది లేదు. టీఆర్ఎస్ నుంచి ఉన్న అభ్యర్థి ఏ రోజు ప్రజల దగ్గరకు వచ్చినట్టు కానీ, ప్రజల సమస్యల మీద మాట్లాడినట్టు కానీ, లేకపోతే ప్రజల కోసం భవిష్యత్తులో మాట్లాడతాడన్న పరిస్థితులు కూడా లేవు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇతర వ్యాపకాలు ఉన్నాయి. రేపు ఏదైనా అవకాశం వచ్చినా కూడా తన వ్యాపారాల మీదనే దృష్టి పెడతాడు తప్ప తన ఆలోచన పరిధి, వ్యాపారాలను దాటి ఆలోచించే శక్తి కానీ సమయం కానీ ఆ అభ్యర్థికి లేదు. ఇవాళ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఎవరైతే మీ సమస్యలను వినిపించగలరు, ఎవరైతే లోక్సభల సమస్యలను లేవనెత్తగలరు, ఇవాళ కంటోన్మెంట్ ఈ ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్ను తీసుకెళ్ళి చంద్రశేఖరరావు గారు సచివాలయం కడతా అంటున్నారు. ఆయన 5 ఏళ్ళలో 5 సార్లు కూడా సచివాలయానికి రాలేదు, కొత్త సచివాలయం కడతా అంటుండు, పాతది వద్దంటు. అసలు రానే రానప్పుడు కొత్త సచివాలయంతో ఏం పని ఉంది? గతంలో 23 జిల్లాలను ఇక్కడి నుంచి పరిపాలన సాగించిన సచివాలయానికంటే ఇప్పుడు 10 జిల్లాలకే సరిపోవడం లేదని ఏదైతే చెప్తున్నాడో అతనికి ఇతర ఆలోచనలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కొత్త రాజధాని మీద. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు గారు బెదిరించే రాజ్యాన్ని నడపాలనుకుంటుండు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయాల్సిందిగా, ఈరోజు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితోని రాష్ట్రానికి ఏది మంచిది, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రజలు చాలా వరకు సానుకూలంగా స్పందించిన వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.